చంద్రబాబు కప్పుకున్నారు. ఓయూ నేత కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూ కేయూ విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంచాల సతీష్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ వర్గాలకు చెందిన నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓయూ నేత కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూ కేయూ విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంచాల సతీష్ సహా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్ చూస్తున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది, విద్యార్థి సంఘాల నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియాంక. అన్ని వర్గాల ప్రజలను ఇటు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందనే ఉద్దేశంతో అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి నేతలు ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ రోజు ఓయూ కేయూకు సంబంధించినటువంటి పలు విద్యార్థి సంఘాల నేతలతో పాటు పరిశోధక విద్యార్థులు కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటు అనేక ప్రామిసులు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడంలో గాని, ముఖ్యంగా ఉద్యోగాల కల్పన విషయంలో గాని ఘోరంగా విఫలమైతే అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీకి సంబంధించిన అంశంలో గాని, పేపర్ల లీకేజ్ కి సంబంధించిన అంశంలో గాని విద్యార్థులపై, నిరుద్యోగులపై ఒక చిత్తశుద్ధి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఎన్ని తప్పిదాలు జరిగినా టీఎస్పీఎస్సీని రివ్యూ చేయడంలో కానీ, లేదంటే ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, ఎగ్జామ్స్ ను కండక్ట్ చేయడంలో కానీ వీటన్నింటిలో విఫలమవుతుంది. ఇక దాంతోపాటు ఒక పర్పస్ తోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తమకు కేసీఆర్ అన్ని రకాలుగా మోసం చేశాడు. తెలంగాణ వస్తే విద్యార్థులకు నిరుద్యోగం లేకుండా ఉంటుందని భావించి తాము తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాము. కానీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైన విద్యార్థుల సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి. వాళ్ళకు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక అష్యూరెన్స్ ఇస్తుంది, జాబ్ క్యాలెండర్ ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని ఒక అష్యూరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విద్యార్థులందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు రానున్నటువంటి కాలంలో 1-2-3 రోజుల్లో ఈ అన్ని యూనివర్సిటీలను వెళ్ళి అన్ని యూనివర్సిటీల్లో ప్రెస్ మీట్లు కండక్ట్ చేయడం, అన్ని యూనివర్సిటీల్లో ఒక బస్సు యాత్ర నిర్వహించి కేసీఆర్ ని ఓడగొడదాం, కాంగ్రెస్ ని తీసుకొచ్చుకుందామనే స్లోగన్ తోని విద్యార్థులు ప్రజల్లోకి వెళ్తామని ఒక అష్యూరెన్స్ తోనే ఉన్నారు. మొత్తానికైతే ఇటు అన్ని వర్గాల ప్రజలు, ఇటు విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, వివిధ రంగాలకు సంబంధించినటువంటి కుల సంఘాల వాళ్ళు, విద్యార్థి సంఘాల వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి.